Welcome to Bathukamma Special. Athidhi mean tinti nestam. Munduga ETV Abhiruchi prekshakulandariki Bathukamma pandaga subhakankshalu. పల్లె వాకిట్లో ప్రతి ఇంటి ముంగిట్లో తంగేడు సింగారాలతో గునుగుపూల అందాలతో కోలాటాల కోలాహాలతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ మన అతిథిలో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మున్షిరాబాద్లో ఉన్న జ్యోతి గారింటికి. మరెందుకు లేట్, అక్కడికి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేద్దామా? కమాన్. చాలా బాగున్నాను. ఇంకా నువ్వు వచ్చిన కదా, ఇంకా బాగున్నాను. అది ఈరోజు మీరు నేను కలర్ఫుల్ గా అయిపోయి మనం హాయిగా బతుకమ్మ చేసేసుకుందాం. ఓకే, సో ముందుగా మన ఆడియన్స్ అందరికి విష్ చేద్దామా? చేద్దాం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో ఇందాటి నుంచి మీకు చెప్తున్నా కదా, జ్యోతి గారి దగ్గరికి వెళ్ళబోతున్నామని. తనే మన పిన్ని. హాయ్. సో పిన్ని, కూతుర్ని ఇంటికి పిలిచావు, హాయిగా బొకే ఇచ్చేసావు. మరి బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ అంటేనే అమ్మాయి రావాలి కదా, కూతురు ఇంటికి రావాలి కదా, అందుకనే చేశారు. నాకు నైట్ మొత్తం అలా డ్రీమ్స్ వచ్చినాయి అనమాట. ఆహా, అందరం కలిసి కలర్ఫుల్ ఫ్లవర్స్ మధ్యలో అలా బతుకమ్మ ఆడుతుంటే అనిపించింది. మరి మనం మన డ్రీమ్స్ కన్నా ఇంకెక్కువ చేయాలి. ఓకే, లేకపోతే కుదరదు. ఇట్లయితే నేను గిఫ్ట్ ఇయ్యాను. ఓకే, ఎస్. సో పిన్ని, మనం ఫెస్టివల్ ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకోవాలంటే మరి మనకి మన ఫ్యామిలీ పరిచయం కావాలి కదా. మరి పరిచయం చేసేస్తారా? ఫస్ట్ మంజు ఫ్రెండ్. నా పేరు మంజుల. హాయ్ మంజుల గారు. హాయ్. ఈవెంట్స్ చేస్తారా మాకోసం? ఈరోజు బతుకమ్మ ఈవెంట్ చేస్తారా? చేస్తాను అమ్మ. 5 స్టార్స్ లేకపోతే మేము డబ్బులు ఇయ్యాం. తన సిస్టర్. హాయ్ స్వీటీ. హాయ్ సిస్టర్. పిన్ని, థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి? సాగరిక. సాగరిక. నా పేరు స్వరూప. హాయ్ స్వీటీ. స్వరూప. హాయ్. హాయ్ స్వీటీ. హలో. పేరు రజని. రజని గారు ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రజని. హాయ్ రజని గారు. మాకు ఇంకా రజని ఉన్నారు అనమాట. థ్యాంక్ యూ. హాయ్ స్వీటీ. నాకన్నా చాలా బలసాలు లాగా ఉంది. నీ పేరేంటి? మౌనిక. మౌనిక, నిన్ను పట్టుకున్న ఫీలింగ్ రావట్లేదు ఒకసారి మళ్ళీ? ఎస్. ఓకే. మౌనిక హోమ్ మేకర్. నైస్. అప్పుడే పెళ్ళి అయిపోయిందా నీకు? ఏంటి బాబా, వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు, వాడి హెయిర్ స్టైల్ ఎంత క్యూట్ గా ఉంది, టింగ్ 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 అని స్పైక్స్ లేపుతున్నాయి. సో నైస్. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, మీరు ఎందుకంత ఎందుకు? ఏం లేదు. ఏం లేదా? పొద్దున్న తిన్నారా? ఇప్పుడు మీకు నీకు లంచ్ పెట్టిస్తాను, ఆగండి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ అనుకుని వేసుకుని వచ్చారా? ఎల్లో ఎల్లో షేడ్స్. నేను కూడా గ్రీన్ వేసుకున్నా, లెగ్గించమంటారా? వద్దా. ఓకే. నా పేరు స్వాతి, హౌస్ వైఫ్. స్వాతి,
నేను చాలా బాగున్నాను. మీరు ఉన్నాను? అదే, మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మీరు ఓకే? ఎస్. అండ్ నెక్స్ట్. హాయ్ స్వీటీ. ఇట్రన్. నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీరు చాలా విజయవంతంగా ఇంత పొడుగ్గా ఎట్లా పెరిగారు? చిన్నప్పుడు అలా గోడకు వేలాడదీసి అలా పెరిగిపోయారా? లేదా? అలా ఏం లేదు. పర్లేదులే, ఇట్స్ ఓకే. సో నైస్. అండ్ నెక్స్ట్. మీ పేరు? నా పేరు నీరజ. అందరికన్నా మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. మా గ్యాంగ్ లీడర్ మీరు. నీరజ అండ్ గ్యాంగ్. ఎస్. ఓకే. హాయ్ స్వీటీ. హాయ్. చాలా క్యూట్ గా ఉన్నారు మీరు. మీ పేరు ఏంటి? నా పేరు బిందు. బిందు. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో నైస్. అండ్ నెక్స్ట్. హాయ్ స్వీటీ. హాయ్. ఎంత క్యూట్ గా స్మైల్ చేస్తున్నారు మీరు. మీ పేరు? పద్మ. నా పేరు పద్మ. ఏ పద్మ, మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే నైస్. హాయ్ స్వీటీ గారు. మీ పేరు? పద్మావతి. అరే ఏంటి, అందరూ పేర్లు తెలుసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తారా? మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఓన్లీ పద్మావతి, పద్దు ఇట్లాంటి పేర్లు ఉంటే నేను అలౌడ్ అన్నమాట. పద్మావతిలో ఎక్కువ ఉంటారండి. సో నైస్. మన హీరో పేరు ఏంటి? ఆర్య. ఆర్యన్ రెడ్డి. ఆర్యన్ రెడ్డి. ఎస్. చంద్రకేశవ రెడ్డి, సంహర్ సింహారెడ్డి వాళ్ళ బ్రదర్. సో నైస్. సో మా పిన్నిని అడగంగానే అలా 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 ఫ్యామిలీని పరిచయం చేస్తారు. చాలా 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 కలర్ఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు మా వాళ్ళందరూ. థ్యాంక్ యూ చెప్పండి. బాగా మిమ్మల్ని అందరినీ పొగిడాను. బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే మీరందరూ కొద్ది రోజులు ముందు కలిసి మనం ఇవి ఇలా చేద్దాము, ఇలా పాడదాము, ఇలా డాన్స్ చేద్దాము అని ఫిక్స్ అవుతారా? అవుతాం కదా, అలా అందరం కూడి. అవునా? మరి ఈ రోజుకి ఏం ఫిక్స్ అయ్యారు? మేము ఈ రోజు దాండియ, బతుకమ్మ సంబరాలు అన్ని చేసుకోవాలని. ఇన్ని ఇన్ని చాలా అమ్మో. నాకోసం అలా 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 ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చేసారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? బతుకమ్మని పేర్చుతాం. ఓకే. సో మరి మేము అందరం కలిసి, మా ఫ్యామిలీ అందరం కలిసి బతుకమ్మ పేర్చబోతున్నాం. మరి చూసేద్దామా? చూసేద్దాం. బతుకమ్మ అంటే ఏంటి అనుకుంటున్నావు? చాలా కష్టపడాలి, పూలు తెచ్చుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి, వన్ డే ముందు తెచ్చుకోవాలి, అమ్మాయిల నత్తగారింటి కానించి పిలుచుకోవాలి. అదేంటి, మంచిగా అలంకరణ కావాలి, తెలివింటి ఆడపడుచులాగా రెడీ కావాలి. ఫ్లవర్స్ తెచ్చుకొని ఆశుజ మాసంలో వచ్చే శుద్ధపాడ్యమి, వచ్చే అమావాస్య రోజు వెంగిల్ పువ్వు తయారు చేస్తాం మనం. ఓకే. ఆ రోజు అన్నీ ఒక రోజు ముందే తెచ్చుకుంటాము, దానికోసం అందుకనే వెంగిల్ పువ్వు అంటారు దీన్ని. ముందు రోజే తెచ్చుకొని అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటాము. అందులో ఒక 15 రోజుల ముందు నుంచే తంగడి పువ్వు, జిల్లెడి పువ్వు, గునుగు పువ్వు, గడ్డి పువ్వు, ఓకే, అన్ని పూలు తెచ్చుకొని సమకూర్చుకొని అమావాస్య రోజు వెంగిల్ పువ్వు తయారు చేస్తాము. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేర్చుకుంటూ గౌరమ్మ చేసుకొని మనము వెంగిల్ పువ్వు తయారు. సో ఎస్, బతుకమ్మకి ఏమేం చేస్తామో చెప్పేశారు, కానీ ఏమేం ఫ్లవర్స్ యూజ్ చేస్తాము, అవి ఎందుకు యూజ్ చేస్తాము? బతుకమ్మకి జల్లెడ పువ్వు, తంగడి పువ్వులు చేస్తాము. ఓకే. చోళ రాజ్యంలో చాణక్యుడు అనే రాజు, అవును, 100 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళు రాజ్యంలో యుద్ధం చేసినప్పుడు 100 మంది కుమారులు చనిపోతారు యుద్ధంలో. ఓకే. దాని వల్ల చనిపోతే ఎందుకు ఇది నాకు 100 మంది కుమారులు చనిపోయారు, ఎందుకు నేను ఉండడము, ఈ ఆస్తులు పాస్తులు నాకు ఎందుకు అని ప్రజలకు అందరికి ఇచ్చేసిపోతారు. భార్య పడతారు, ఇద్దరు బయటకు వెళ్ళి అడవిలో తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు. లక్ష్మీదేవి వచ్చి, ఏంటమ్మా ఇంట్లో తపస్సు చేస్తున్నావు, నేను తపస్సుకు మెచ్చాను, రాజ్యం మొత్తం వదిలేసుకొని వచ్చినావు, నేను భక్తికి మెచ్చాను, ఏం కావాలి వరం కోరుకు అని లక్ష్మీదేవి అడుగుతుంది. 100 మంది కుమారులు వేరు ఎందుకు అని అలా నాకు విరక్తి చెందింది, నాకు ఒక పాప కావాలి అని అడుగుతుంది. ఆ పాపనే బతుకమ్మగా పేర్చారు, ఆమె పేరే తంగడి పువ్వు, అందుకని బతుకమ్మని పేర్చుకున్నాం మనం. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వరాన పుట్టింది బతుకమ్మ, అందుకే ఆడపిల్లలు మన ఇంటికి లక్ష్మీదేవి. సో ఇప్పుడు నాకైతే బతుకమ్మ అంటే ఏంటో తెలిసింది, ఈ పూలు ఎందుకు వాడతారో తెలిసింది. మరి మనం లేట్ చేయకుండా అలా అలా బతుకమ్మని పేర్చేసుకుందామా? చలో స్టార్ట్. ఇది చేయడానికి చాలా టైం పట్టే ప్రాసెస్ కాబట్టి ఆల్రెడీ హాఫ్ చేసేసుకున్నాము.
తంగేడు పూలు, జిల్లేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు ఇవన్నీ పెట్టేసుకుని రెడీ చేసేసారు. మనం మిగతా హాఫ్ కూడా అలా 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 రెడీ చేసేసుకుందామా? ఓకే, గునుగు పూలు అందించేసి. ఎస్, నువ్వు ఇలా అందిస్తుండే నాకు అమ్మాయి కదా, మీరు అమ్మాయికి సపోర్ట్ చేయాలి కదా. సిటీ ఫస్ట్ మనము బతుకమ్మ పేర్చాలంటే చాలా టైం పడుతుంది కదా. అవన్నీ పూలు తెంపుకొని ఫస్ట్ దంగడి పూలు అన్ని లైన్ లో తెంచేసుకుని పెట్టుకున్నాము. నెక్స్ట్ జిల్లేడు పూలు పెట్టుకున్నాము. తర్వాత మళ్ళీ కలర్ కోసం మళ్ళీ తంగడి పూలు పెట్టాము. తర్వాతకి ఇవి నూరు వరాల పూలు పెట్టేశాము. తర్వాత తంగడి పూలు పెట్టాము. తర్వాత బంతి పూలు. ఈ గులు పూలు మాత్రం చాలా రేర్ ఇప్పుడు ఈ సీజన్ లో. ఇప్పుడు అందరూ వ్యవసాయం చేయట్లేరు అని పోతున్నది కదా, దొరకడం చాలా కష్టమవుతుంది. వచ్చే పిల్లలకి జనరేషన్లకి ఇప్పుడు ఈ గునుపువ్వు అంటే ఏందో తెలియట్లేదు. ఇది కూడా మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. అలా దొరకకపోతుందేమో ముందు ముందు, ఇప్పుడు మీకే తెలియట్లేదు. అనుగ్రహిస్తే ఇంకా మంచిది. అందుకనే కదా ఇవాళ చేసుకోవడము, మనం గౌరవం చేసుకోవాలి. ఇలా పూజ చేసుకుంటూ మనం అందరం కలిసి పాటలు పాడుకుంటూ సరదాగా అందరూ వ్యవసాయం చేసుకుంటూ అలసిపోయి వస్తుంటారు కదా. సాయంత్రం ఆడపిల్లలు అందరూ ఒక దగ్గర చేరి బతుకమ్మ సంబరాలు చేస్తుంటారు ఆటపాటలతోటి. అవి పాడుకుంటూ సాయంత్రం ఈవినింగ్ రాగానే అలసిపోకుంటూ ఈవినింగ్ పండగ చేసుకుంటాం మనం. నా 9 రోజులు ఫస్టే వెంగిలి పూజ చేస్తాం స్వీటీ. ఓకే, అది కొంచెం చిన్నగా చేసుకుంటాం బతుకమ్మని, ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది ఏంటి పూలు సీజను. అందుకని కొంచెం చిన్నగా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 2 డే నుంచి 9 రోజులు ఆడపిల్లలందరూ ఒక దగ్గర కూడి మనము రచ్చబండ దగ్గర ఇది బతుకమ్మలో ఆడుతుంటాం అందరం సాయంత్రం ఈవినింగ్ 6 నుంచి 9 వరకు. తర్వాతకి ఇక్కడ కాల్వగట్టు దగ్గర వదిలేస్తాము వాటర్లు. ఈవినింగ్ గౌరమ్మని వదిలిపెట్టి తీసుకొని వచ్చేస్తాం మనం. మళ్ళీ నెక్స్ట్ 2 డే అటుకుల బతుకమ్మ అని చేస్తాం సెకండ్ డే రోజు. సో ఇప్పుడు రజనీ గారు మన కోసం 3rd day ఏంటి స్పెషాలిటీ చెప్తారు? ముద్దపప్పు బతుకమ్మ అంటారు, ముద్దపప్పు బెల్లం ప్రసాదం పెడతారు. ఓకే, మరి 4th day? 4th day నానబెట్టిన బియ్యం బతుకమ్మ అంటారు, అంటే నానబెట్టిన బియ్యంలో బెల్లం వేసి ప్రసాదంగా చేసి పెట్టే బతుకమ్మను నానబెట్టిన బియ్యం బతుకమ్మ అంటారు. ఓకే, అండ్ 5th day? 5th day రోజు అట్ల బతుకమ్మ అంటారు, ఆ రోజు అట్లు నైవేద్యంగా పెడతారు. ఓకే, మరి 6th? 6th రోజు బతుకమ్మ, అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు బతుకమ్మ ఆడరు, 7th రోజు కంటిన్యూ చేస్తారు. 6th రోజు బతుకమ్మ చేసుకోరని చెప్తారు కదా, ఎందుకు? ఆడపిల్లలు అలిగి ఉంటారు కాబట్టి 6 రోజు చేసుకోరు. 5 రోజుల వరకు చేసుకొని 6th రోజు అలిగిన బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ ఆడరు, చేయరు. ఓ, సో డైరెక్ట్గా 7th day? 7th day. ఓకే, మరి 7th day ఎవరు చెప్తారు? 7th day రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. ఆ రోజు వేపకాయ గోధుమ పిండితో వేపకాయ అంతా ప్రసాదం, బియ్య పిండితో వేపకాయ అంతా ప్రసాదం చేసి నైవేద్యంగా పెడతారు. ఓకే, మరి 8th day? 8th day వెన్న ముద్దల బతుకమ్మ. ఓకే, వెన్న నువ్వులతో చేస్తారు. వెన్న ఇంకా నువ్వులు కలిపి ప్రసాదం చేసి అమ్మవారికి పెడతారు. ఓకే, అండ్ లాస్ట్ 9th day? 9th రోజు సద్దుల బతుకమ్మ అంటారు. సద్దుల బతుకమ్మ అంటే చిరుధాన్యాలతో కలిపి మనం బెల్లం యాడ్ చేసి ప్రసాదంగా పెడతాము, అందుకని సద్దులు అన్నీ చేస్తాం కాబట్టి సద్దుల బతుకమ్మ అంటారు. ఇది చివరి రోజు. బతుకమ్మ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో ఎస్, ఉడబియ్యము అమ్మవారికి. ఇప్పుడు మనకు ఆడపిల్లలకి సారేలా పోస్తాము. అవును, అమ్మవారు బతుకమ్మ కూడా మనకు ఒక కూతురు లాగా. అవును, అందుకని ఆడపిల్లని పంపించేటప్పుడు మనం సారేలు చీరలు అన్నీ పెట్టి పంపిస్తాం కదా, అట్లనే ఒడిబియ్యం పెట్టి అమ్మవారిని గౌరమ్మని రెడీ చేసుకొని మనం అమ్మవారిని లక్ష్మీదేవిని సాగనంపాలి 9th day రోజు. ఓకే, సో మనం అలా 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 బతుకమ్మ గురించి తెలుసుకుంటూ మన బతుకమ్మ రెడీ అయిపోయింది. స్వీటీ, మనం గుడికి వెళ్తున్నాం కదా బతుకమ్మ తీసుకుని, బతుకమ్మలు ఆటలాడడానికి వెళ్తున్నాం కదా. అప్పుడు మనం రెడీ కావాలి అంటే కుంకుమ పసుపు అన్నీ పెట్టుకుని అలంకరణ చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి.
అమ్మవారికి గౌరమ్మకి పెద్ద గౌరమ్మ చిన్న గౌరమ్మ అని పెడతాము. ఓకే. పెద్ద గౌరమ్మని వాటర్ లో వదిలేసి వెళ్తాము, చిన్న గౌరమ్మని మనం తీసుకుంటాము. పది కాలాలు పసుపు కుంకుమలతోటి మనము పిల్ల పాపలతోటి మంచిగా ఉండాలని గౌరమ్మని మొక్కుకొని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఇంటికి తీసుకొచ్చుకొని అది ఒంటికి రాసుకొని స్నానం చేస్తాం. స్వీటీ గౌరమ్మకి ఇలా కుంకుమ మనం బొట్టు ఎలా పెట్టుకుంటామో అమ్మవారికి కూడా అలానే అలంకరణ చేయాలి. పెద్ద గౌరమ్మ ఒక చిన్న గౌరమ్మ, పెద్ద గౌరమ్మని నీళ్ళలో వదిలిపెట్టేస్తాం, చిన్న గౌరమ్మని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం. గౌరమ్మకి వస్త్రాలు పెడతాం. మనకు అమ్మ గౌరమ్మ అంటే మనం ఇప్పుడు అమ్మవారు అని అనుకోవాలి. అవును. సో ఇప్పుడైతే మనం గౌరమ్మని చేసేసుకుందాం. ఇప్పుడు దీపం పెట్టుకుని వడి బియ్యం పెట్టేసినాం, మంగళారతి లాగా దీపం పెట్టేసుకుందాం. ఓకే. సో మనమైతే బతుకమ్మని అలా 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 రెడీ చేసేసుకున్నాం. మరి కిందకి తీసుకెళ్ళిపోయి హాయిగా బతుకమ్మ ఆడుతూ కోలాటలతో ఎంజాయ్. సో మనం అలా అలా మన బతుకమ్మలు అన్నింటినీ పేరు చేసుకున్నాము. సో ఇప్పుడు మనం తీసుకెళ్ళి కిందకి వెళ్ళి ఆడుకోవడమే కదా. సో చూసారు కదా మన బతుకమ్మలు అన్ని ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. మరి అలా అలా కిందకి వెళ్ళిపోయి మరి బతుకమ్మ ఆడేసుకుందామా? ఆడుకుందాం. పదండి. పొద్దు పొద్దున ముద్దు ముద్దుగా పొడమి పూలు పూసిందో, మొగలు చూసి మురిసిందో, పువ్వులు దెంపి ఆడ బిడ్డలు పూల రాసి పోసిందో, పూజలు చేసి పాడిందో, మంచి మంచి పూలేరి మనసే పేర్చినారమ్మో, రంగులు అద్దినారమ్మో, బజార్లల్ల గుంపులు గుంపులు బాజా మొతలు మోగెనో, పిన్ని అన్ని బతుకమ్మని తీసుకొచ్చాము, అలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? స్వీటీ కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా మనల్ని అందరినీ కాపాడమని అమ్మవారిని దీవించి మన కొబ్బరికాయ కొట్టించేసుకొని. ఓకే. సో ఎస్, మనం అయితే అలా బతుకమ్మని పేరు చేసుకుందాం. మరి ఇప్పుడు చుట్టూ తిరిగి ఆటలాడేసుకుందామా? Yes. Yes. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ, ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ, మింగి నెల వంకలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసిన మా పల్లె దీపముని. ఇప్పుడైతే మనం ఇప్పటి వరకు బతుకమ్మ ఆడుకున్నాం, మరి ఇప్పుడు సరదాగా కొంచెంసేపు కోలాటం ఆడుకున్నావా? ఓకే. ఆ
స్వామి కోనేటి నీరే నీ దానానికి పన్నీరే వీసే సిరుగాలి గంధం నీ మోముకు దిద్దే నందం నిన్ను చూసి పత్తి మురిసే నీ కోసం పొత్తిలి పరిసే సిలకమ్మ చోల పాడే సిన్నారి నిద్దుర కోడే వాడు బొమ్మ నవ్వుగాలి నువ్వు చంపాల నీ పోసి నవ్వులతోని మాశలు వికసించాల. సో పిన్ని ఇప్పటి వరకు బతుకమ్మ ఆడేశాం, కోలాట ఆడుకున్నాం, తర్వాత ఏంటి? బతుకమ్మను వదిలేద్దాం నీటిలో. ఓకే, మరి అలా మన బతుకమ్మలను తీసుకుని అలా నీటిలో వదిలేద్దామా? కమ్ ఆన్. తంగెడు పూలనే ఉయ్యాలో రాశిగా తెచ్చిరి ఉయ్యాలో, తంగెడు పూలనే ఉయ్యాలో రాశిగా తెచ్చిరి ఉయ్యాలో, పోయిరా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడాదికి ఉయ్యాలో, పోయిరా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడాదికి ఉయ్యాలో, మళ్ళీ రా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో. మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీరమ్మ మళ్ళీ రావమ్మ, విసిరి విసిరి నడవా బోకు, చేయి విసిరి నడవా బోకు, సన్నాసిరి గజ్జల పాదం జలకొట్టి నడవా బోకు, ధరణి దేవి అదిరేనమ్మ, రచ్చావారు నవ్వేరమ్మ, అది మన ఇంట్లో తగదే తల్లి, అది మన ఇంట్లో రీతి కాదు, మేనత్త కొడుకు కాదు, మేరా తప్పి తిరగరాదు, సన్నంగా తిరిగే తల్లి, సంధ్యా నిద్ర మరువే తల్లి, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీరమ్మ పోయి రావమ్మ. ఇది వాటర్లోనే ఎందుకు కలుపుతారు అనంటే, ఈ పూలల్లో అన్నిట్లలో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు కొత్తగా వర్షం పడి వాటర్ అన్ని ఫామ్ అవుతుంది కదా, దాంట్లో బ్యాక్టీరియా పోతుంది అనమాట, ఈ ఈ పూలన్నీ వాటర్లో వేస్తే. ఓకే, సో ఎస్, మనం అయితే ఇప్పుడు వాటర్లో బతుకమ్మని తీసేసుకున్నాం, తర్వాత ఏంటి? గౌరమ్మని తీసుకుని వెళ్ళి గౌరమ్మని పసుపొట్టు ఉయ్యాల అమ్మవారికి ఉయ్యాల చెప్పాలి. ఓకే, సో మనం అయితే ఒక చిన్న గౌరమ్మని తెచ్చుకున్నాము, సో ఆ చిన్న గౌరమ్మని మనం ఇంటికి తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోదాం. ఓకే, కమ్ ఆన్. సోపిని పాట పాడదాం. ఇసుకల బుట్టు గౌరమ్మ, ఇసుకల పెరుగు గౌరమ్మ, ఇసుకల వసంత మార వనమున చిలకలు గలమై పలికెను బలమంతా డోలే గౌరికి, వనమంతా డోలే గౌరికి, కుంకుమల బుట్టు గౌరమ్మ, కుంకుమల వెరుగు గౌరమ్మ, కుంకుమల వసంత మాడేవా వనమున చిలకలు గలమై పలికెను బలమంతా డోలే గౌరికి. స్వీటీ గౌరమ్మని అందరికి మంగళసూత్రాలకి పెట్టుకోవడానికి, అందరికి మంగళసూత్రాలు సౌభాగ్యాలతో ఉండాలని ఈ పసుపు గౌరమ్మని మనం తీసుకుంటాం అందరికి. సో ఇప్పుడైతే మనం గౌరమ్మని అందరికి పంచేసుకుందాం. ప్రసాదం పంచేసుకుందాం సిటీ. ఓకే, అందరం ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో ఎస్, ఇంత ఏ ప్రసాదం ఇది? పప్పుతోటి, వడపప్పుతోటి. ఓకే, పప్పు బెల్లం, ముద్ద పప్పు బెల్లం అని చెప్పాముగా. ఎస్, అవును. సో అలా అలా ప్రసాదం షేర్ చేసేసుకోండి. సో మా పిన్న అయితే నా కోసం పప్పు బెల్లం ప్రసాదం పెట్టేశారు, మరి అందరం కలిసి స్వీకరించేద్దామా? తీసుకుందాం. సో చూసారు కదండి, బతుకమ్మ స్పెషల్ అతిథి వచ్చే వారం మరొకరింట అతిథిగా వచ్చేస్తా. అంటే కేర్ బాయ్.